అందరికీ నమస్తే. జేబీకే న్యూస్ కు స్వాగతం. ఈరోజు కువైట్లో ముఖ్యాంశాలు. కువైట్లో ముమ్మరంగా సాగుతున్న తనిఖీలు. ముబారక్ అల్ కబీర్లో 50 మంది అరెస్టు. కువైట్ ఎంఓఐ సెక్యూరిటీ డైరెక్టర్ ముబారక్ అల్ కబీర్ గవర్నరేట్ సెక్యూరిటీ క్యాంపెయిన్ను ప్రారంభించారు. 50 మందిని అరెస్టు చేశారు. 6 వీజా గడువు ముగిసిన వారు, 3 ఫరారీ కేసులో ఉన్నవారు, 40 మంది గుర్తింపు పత్రాలు లేకుండా, మరియు 1 క్రిమినల్ కేసులో నిందితులుగా ఉన్నారు. ఆన్లైన్లో వర్క్ పర్మిట్లు రద్దు న్యాయస్థానంలో ఉద్యోగికి వ్యతిరేకంగా తుది తీర్పు వెలువరించబడితేనే ఆ ఉద్యోగికి నివాస అనుమతి ఆన్లైన్లో రద్దు చేసే సదుపాయాన్ని పొందవచ్చని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్. దీనికోసం అవసరమైన అన్ని పత్రాలను తప్పనిసరిగా వెబ్సైట్లో అప్లోడ్ చేయవలసిందిగా ఉంటుందని, మరియు స్పాన్సర్ తప్పనిసరిగా అథారిటీకి సమర్పించాలని పేర్కొన్నారు. వర్క్ పర్మిట్ని రద్దు చేసిన తర్వాత స్పాన్సర్ ఆన్లైన్ ఉద్యోగికి బకాయిను డబ్బును కవర్ చేయడానికి కార్మికుడికి అనుకూలంగా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ 250 దినార్ల ఆర్థిక హామీని జమ చేయాలని, ఈ డబ్బు వాపసు చేయబడుతుందా లేదా అనేది పేర్కొనలేదు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 1004 ట్రోడోల్ టాబ్లెట్లను కలిగి ఉన్నట్లు భారతీయ ప్రవాసిని అరెస్టు చేశారు. కస్టమ్స్ అధికారుల సమాచారం ప్రకారం భారత్ నుండి వస్తున్న విమానంలో మత్తుమందు మాత్రలను తీసుకొస్తూ పట్టుబడినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. మన ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.